మనుషులు మంచోళ్ళరా, మనిషి అంటేనే మంచోడు. ఏమి విచారం నేను మీకు? ఒక సామాన్యుడిగా ఏమి వదలంటారా మనం ఈ సమాజానికి? ప్రేమతో కూడిన ఒక మంచి కుటుంబం తప్ప దానికి మించింది ఏదైనా ఉందేంట్రా? బాగా చదువుతున్నావా మున్నా బాబు? చదవడాలేంలు కనబడు. చిరునవ్వుతో పలకరిస్తూ వెళ్ళిపోతే చాలు. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నా స్పీచ్ ఏమిటంటే, జో అనగా జీవితమే ఒక వరం. టైటిల్ భలే ఉంది, ఇప్పుడు అలాగే ఉంటదా? అవ వందు ఎప్పుమై సైకిల్ మేల వరువారు వరువారు వరువారు. అదిదా హీరో ఇంట్రడక్షన్. ఫస్ట్ టైం ఆ అమ్మాయిని చూసాను నేను. ఎవరికి ఉపయోగం? వెళ్ళి చూసిన వెంటనే చెప్పేద్దాం అనుకున్నా. ఎంతలో వాళ్ళనే వచ్చేసాడు. Oh shit, man! Oh shit, not that. నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఏమా? నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హర్ట్ చేయకండి. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నీ వాదేటి బామ్మది. ఓయ్ ఎవడ్రా మీరు? నీకు ఒకటి చెప్పాలి. చెప్పు. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. నేను అంటే నీకు ఇష్టం లేదని చెప్తావు అంతే కదా? యా యా. నువ్వంటే నాకు ఇష్టం కాదే, ప్రేమ. నువ్వు ఒప్పుకుంటే గుండెల్లో పెట్టి చూసుకుంటా. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ ఎరా ఎక్కడ్రా మొహం? ఎరా ఆదిమానవా? కనిపిస్తలేదేంటి? కూర్చుంట లేవయ్యా, పత్తి ఎదవా, కుర్చీ కుర్చీ కుర్చీ, ఇదో రచ్చైపోయినే. మా అమ్మాయి అంతా చెప్పింది నీ గురించి. ఇప్పుడేంటి, నేను అవునన్నా కాదన్నా మీరు పెళ్లి చేసుకుని మాత్రం ఆపడం. సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరందరూ నన్ను బరి తెగించాడు అనుకున్నా సరే, ఈవిడ నేను పెళ్లి చేసుకుంటా. సో నేను నిన్న ఒకటి అడగాలి. అడుగు అడుగు అడుగు. మా అమ్మాయి కోసం నువ్వు చావడానికైనా చంపడానికైనా రెడీనా? అంటే అది రే రామ్, మీ అమ్మాయి కోసం నేను చంపడానికైనా చావడానికైనా రెడీ కాదు అంకుల్. అరే మనం ఎందుకు ఇక్కడ వెళ్ళిపోదాం రండి. ఒకవేళ మీ అమ్మాయి కోసం నేను చచ్చిపోతే ఏంటి బెదిరిస్తున్నా? ఏంటి బెదిరిస్తున్నా? ఇలా చెప్తే థియేటర్ లో క్లాప్స్ పడవు, చెప్పులు పడతాయి. ఇంటెన్సిటీ ఇంటెన్సిటీతో చెప్పాలి. బెదిరించట్లేదు అంకుల్, ప్రాధాయపడుతున్నా. ప్లీజ్ అంకుల్ అర్థం చేసుకోండి. తరతరాలుగా యుగ యుగాలుగా మా యూత్ కి తప్పని పరీక్ష అయింది. మీ పెద్దలు ఉన్నారే, మా పిల్లల ప్రేమలు ఎప్పుడు అర్థం చేసుకోరు? ఒప్పేసుకున్నారా? ఎగ్జాక్ట్లీ, దిస్ ఈస్ ద హైట్స్ ఆఫ్ ఎమోషన్. తర్వాత తెలిసిందన్నయ్య ఆమె క్యాన్సర్ అన్నయ్య. ఆపుకోలేకపోతున్నానరా. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, నేను పోతే పోనివ్వండి. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు.